విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని, అందులో భాగంగానే అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని జేసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి, అలాగే జిల్లా కలెక్టర్ రాజశేఖర్ అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానం ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 పారామెడికల్ కోర్సులను ప్రారంభించారు. కొత్తగా చేరిన విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యారు. ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కళాశాలలో జరిగిన వీసీలో జిల్లా కలెక్టర్, అలాగే జీసీసీ చైర్మన్, రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడి 7 పూర్తయిన నేపథ్యంలో పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ, 1 నుంచి 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు పండుగ వాతావరణంలో కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులుగా వైద్య ఆరోగ్య శాఖలో చేరబోతున్నారు. అందరికి నమస్కారం. ఈరోజు మనం ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలకు సంబంధించిన ఈరోజు ఆరోగ్య ఉత్సవాలు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఎవరైతే అలైడ్ హెల్త్ కోర్సెస్ సంబంధించిన ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, అండ్ తర్వాత కొత్తగా ఏవైతే మనం పారామెడికల్ కోర్సెస్ సంబంధించిన 2 కోర్సెస్, అంటే ఒకటి ఆప్టోమెట్రిస్ట్ మన మరి ఒకటి, తర్వాత ఒకటి ఎంఆర్ఐ టెక్నీషియన్ సంబంధించిన 2 కోర్సెస్ ఉన్నాయో, వాళ్ళ పిల్లలతో ఈరోజు అక్కడ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి వారందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో చాలా మంచి ఈరోజు దినం, ఎందుకంటే ఇది ఫస్ట్ టైమే ఈ 2 కోర్సెస్ కూడా ఈరోజు రిమ్స్లో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దీంతో అట్లా ప్రతిరోజు మనం ఈ 1 నుంచి 9 వరకు ఏవైతే ప్రజాపల్ల ప్రజా విజయోత్సవ కార్యక్రమం ఉంది, నిన్న మనం ర్యాలీ కూడా చేయడం జరిగింది. ఈరోజు ఆరోగ్య ఆరోగ్య ఉత్సవం కూడా ఇట్లా పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సంవత్సరం పాలన కొనసాగించే తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కనుల పండుగగా ఒక వాతావరణం ఏర్పడ్డదంటే అది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చొరవతోటి. ఈరోజు ఏదైతే వైద్యం, ఆరోగ్యం, విద్య అండ్ వ్యవసాయం పైన ప్రత్యేక దృష్టి సారించి ఈ తెలంగాణ రాష్ట్ర బాక్కురకే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి మంత్రి వర్గం కూడా పెద్ద ఎత్తున ప్రజాపాలన దినోత్సవం పండుగ వాతావరణాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తూ, ఈ ఏదైతే 1 నుంచి 9 తారీఖు వరకు పెద్ద ఎత్తున రాష్ట్రంలో నలుమూలల కూడా విజయోత్సవ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా